ఉపాధ్యాయులో చోటు గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఇప్పుడుదాకా. సర్వపల్లి రాధాకృష్ణ మంచి ఉపాధ్యాయుడే, కానీ అందరి గురించి తక్కువ వ్యర్థ. ఆ విషయం గురించి తక్కువగా మాట్లాడారు, అది నా బాధ. ఉపాధ్యాయులు విలువలు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఆయన తత్వం అర్థమైన తర్వాత తెలుస్తాయి. అంతేగాని ఆయన ఏం చెప్పాడో తెలియకుండా ఆయన గురించి అద్భుతంగా మాట్లాడటం అంటే అది కొంచెం శుష్క ఉపన్యాసం అవుతుందని నా ఉద్దేశం, అంటే జీవితం అవుతుంది. ఏమన్నాడు ఆయన అసలు, ఏంటి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనకు కావాల్సిన కన్నా మధ్యాహ్నం 80 రోజులు ఉంటాడు, 5 రోజులు ఉంటాడు. మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, ఆ సమయంలో ఉపరాష్ట్రపతి ఒక రాష్ట్రపతి ఎవరు, ఆయన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయింది ఎవరు, ఇంది వాటిలో రాష్ట్రపతిగా పనిచేసి ఉపరాష్ట్రపతి కాదు ఎవరు, తుమ్ముతూ తెచ్చిన ప్రధాని. ఇదైతే జ్ఞానం అనేటువంటి ఒక కుహనా విధానంలో పాఠ్యాంశాల బోధన జరుగుతుంది అన్ని చోట్ల. ఇదే జ్ఞానము, ఇదే మనం అందించే విజ్ఞానము. ఈ విజ్ఞానంతో ధరించిపోతారు విద్యార్థి లోకం, ఇక ప్రపంచాన్ని ఉద్ధరించేస్తారు ఈ 4 విద్యలు చదువుకొని అనేటువంటి ఒక మూర్ఖత్వం ఈ రోజు ఉపాధ్యాయుల్లో రాజ్యం వెళ్తుంది. ఇందులో ఏమాత్రం కూడా నేను సంకోచించి కూడా మాట్లాడుతున్నాను విషయాన్ని, ఐ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్స్ అండ్ రిజర్వేషన్స్. ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఆయన అసలు ఆయన ఫిలాసఫీకి మూలం ఏంటి ఎవరైనా చెప్తారా? ఆయన ఫిలాసఫీకి మూలం ఏంటి అనేక చోట్ల జరిగింది ఈ రోజు సమావేశాలు. ఎక్కడ మాట్లాడినా ఆయన గొప్ప ఉపాధ్యాయుడు, పేదరికంలో జన్మించాడు, గొప్ప స్థానానికి వెళ్ళాడు, సోవియట్ యూనియన్ కి అంబాసిడర్గా పనిచేశాడు, రాష్ట్రపతిగా పనిచేశాడు. వీటి గురించి మాట్లాడుతున్నా తప్పితే వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద పొలిటికల్ థాట్ అండ్ ఫిలాసఫికల్ థాట్ ఆఫ్ ఇండియా? హౌ హీ డిఫెండెడ్ హిందూయిజం అక్రాస్ ది ఎంటైర్ గ్లోబ్? వివేకానంద ఏ రకంగా అయితే భారతీయ సంస్కృతిని కాపాడాడో ఆ క్రమంలో ఈయన కూడా ఉంటాడు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రపంచంలో అత్యున్నత విద్యాపీఠం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ప్రపంచంలో అత్యున్నత విద్యాపీఠం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. దానిలో ఈస్టర్న్ రిలీజియన్స్, తూర్పు దేశ మతాలకు సంబంధించి, ఎథిక్స్, నీతి శాస్త్రాలకు సంబంధించి ప్రధాన ఆచార్యుడిగా పనిచేసేటువంటి అవకాశం దగ్గర ఏకైక భారతీయుడు ఎవరైనా ప్రపంచంలో అత్యున్నత సబ్జెక్ట్స్ చాలా మందికి తెలియదు. బావిలో తప్పలా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు ఉపాధ్యాయులు ఉంది. ఆయన చెప్పేటువంటి సబ్జెక్ట్ ఏంటో తెలియదు, ఆయన ఉపాధ్యాయులు తెలుసు, ఆయన చెప్పే సబ్జెక్ట్ తెలుసుకోవాలి. కంపారిటివ్ రిలీజియన్స్ అండ్ ఫిలాసఫీ అంటే ప్రపంచంలో ఉన్న మతాల మధ్య పోలికలు తేడాలను అధ్యయనం చేశాడు ఆయన. అద్భుతం అది. ప్రపంచ మానవాళి మనకి బతికిస్తున్నటువంటి నడిపిస్తుందని నమ్మకం ఏంటి మతం, ఆ మతాల మధ్య వైరుధ్యం ఏంటి, ఆ మతాల మధ్య పోలికలు ఏంటి, సామ్యాలు ఏంటి అనేటువంటి తత్వశాస్త్రం మీద అద్భుతమైనటువంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన తత్వం మొత్తానికి ఒక మూల పునాది ఉంది తెలుసా, అద్వైత. ఏంటది సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క తత్వం దేనితో ముడిపడుతుందంటే ఆశ్రమం ఎక్కడెళ్తారా, ఎందుకు ఎక్కలేకపోతున్నారు, ఎక్కడ వస్తుంది మనకి ఈ లోపం, ఎక్కడ వస్తుంది, ఎప్పుడు చూసినా ఎక్కడ పుట్టాను, ఎక్కడ మరణించాను, ఎవరిని పెళ్లి చేసుకున్నాను, మొదటి భార్య ఎవరు, రెండో భార్య ఎవరు, ఇదే గోల తప్ప. వాట్ ఈస్ దిస్ కాంట్రిబ్యూషన్? ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? పేదరికంలో జన్మించడం మాట్లాడుకోవాలా, బ్రాహ్మణ కులంలో జన్మించడం మాట్లాడుకోవాలా, ఉపరాష్ట్రపతిగా పనిచేయడం మాట్లాడుకోవాలా, రాష్ట్రపతిగా పనిచేయడం మాట్లాడుకోవాలా, ఉపాధ్యాయుడిగా జన్మించడం మాట్లాడుకోవాలా, దేని గురించి? వాటి గురించి మాట్లాడుకోకూడదు. మనిషి అందరూ ఆధపడతాడు, ఏదో వృత్తిని స్వీకరిస్తాడు, అవునా కాదు? దేని గురించి మాట్లాడాలి? ఆ వృత్తిలో ఆయన చేసింది ఏంటి, విలువలంటే ఏంటి, విలువలకు ఆయన చెప్పిన భాష్యం ఏంటి, అద్భుతమైనటువంటి ఆయన నిర్వచనాలు ఇచ్చాడు. చాలా అద్భుతమైన ఫిలాసఫీ ఆయన చెప్పాలనుకున్నాను, మీకు అర్థమయ్యే భాష అని చెప్తాను. అద్వైతము అంటే ఎదుటి వ్యక్తిలో తెలుసుకోవాల్సింది ఉండదు, నీలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. అద్భుతం ఆయన చెప్పింది, రిలీజియస్ ఆర్డర్ చెప్పాడు తెలుసా అద్వైతం గురించి. సమ్ పీపుల్ ఆర్ ది వర్షిపర్స్ ఆఫ్ అబ్సల్యూట్ అంటే ప్రపంచంలో ఒకే దేవుడు ఉంటాడు, అనంత శక్తి ఉంటుంది, అది ప్రతి వాడలో ఉంటుంది, దాన్ని ప్రేమించే వాడు ఉన్నతమైన ఆరాధకుడు. సమ్ పీపుల్ ఆర్ ది వర్షిపర్స్ ఆఫ్ ఐడల్స్ అంటే విగ్రహాలను పూజిస్తారు, వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు. సమ్ పీపుల్ ఆర్ ది వర్షిపర్స్ ఆఫ్ పర్సనల్ గాడ్ వ్యక్తిగతంగా దేవుడు పెట్టుంటారు, నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అండి, నా షిర్డీ సాయిబాబు ఇష్టం అండి, వాళ్ళు అంత గొప్పవాడు కాదు. సమ్ పీపుల్ ఆర్ ది వర్షిపర్స్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ లైక్ రామకృష్ణ అండ్ బుద్ధ, బుద్ధుడు రాముడు అనేటువంటి కొన్ని పేర్లతో తమ ఇష్ట దైవాలు తెచ్చుకుంటారు, వాళ్ళు గొప్పవాడు కాదు. సమ్ పీపుల్ ఆర్ ది వర్షిపర్స్ ఆఫ్ పెట్టి స్పిరిట్స్ అండ్ ఫోర్సెస్, మంత్రాలను నమ్ముకుంటారు, వాళ్ళు నీచులు.
అదే వీళ్ళందరిలో గొప్ప ఆరాధన ఎవరంటే తనలోనే దేవుడు ఉన్నాడని చూడగలిగారు. ఇప్పుడు తనలోనే పనికి ఉపక్రమించేటువంటి వ్యక్తి నిప్పులో చూస్తానంట దేవుణ్ణి. అంటే వాడు కూడా నిప్పులాగా ఎలా ఉంటాడు, రగరగం అంటూ ఉంటాడు. ఎందుకంటే పనికి ఉద్యమించాడు ఏదో చేయాలని తప్పబడే అగ్నికరంలో ఉంటాడంట ఉత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తి. In feelings, manasunna manishi, hrudayamunna manishi, aa devune hrudayamlo chusukuntaadanta. A feeble mind finds his place, a God's place in idol. Vigraham chusinamme vaadu balahinamaina manishi. Adaina vigraham namme vaadu achanta balahinamaina manishi. Adaina a man of high spirits and strong spirit finds his God and Almighty in everyone. Andallo devune chudagaligetundi vaadu drudamaina vyaktithvamu. నిర్వచనాలు జీవితాన్ని ఎలా చూడాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణుడు. ఆయన అంటాడు పుస్తకాలను నమ్మద్దు అంటాడు, నిర్వచనాలను నమ్మద్దు అంటాడు, నీ అనుభవాన్ని నమ్మమన్నాడు. దాన్ని ఇంట్యూషన్ అంటారు. దాని ఏమంటారు ఇంట్యూషన్? ఇంట్యూషన్ అంటే అంతరాత్మ ప్రబోధము, రిలీజియస్ ఎక్స్పీరియన్స్, ఇంట్యూషన్ అంటారు దాన్ని. లాజిక్ అంటే ఏంటి? హేతు వాళ్ళ వల్ల సాధించేది ఏమి ఉండదు. నీ అంతరాత్మకి చెప్తూ ఉంటుంది ఏది సరైంది ఏది సరైంది కాదనేది. నీ విలువలు నీకు ఉంటాయి, ఇంకోటి విలువలు ఇంకోటి ఉంటాయి. కానీ సమాజానికి చెడు చేయకపోవడమే ఏ మానవుడికైనా విలువ అనేది. అర్థమైందా? ఇంట్యూషన్ నమ్మమంటాడు అంటే అర్థమేంటి? నీకున్న ఎక్స్పీరియన్స్ నమ్మమంటాడు. ఇంట్యూషన్ ఎలా ఉంటుంది? ఇంట్యూషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇంట్యూషన్ దృష్టి అంటాం, విజన్ అంటాం. దాన్ని ఏమంటుంది? ఏ పుస్తకాలను చదివి ఋషులు వేదాలు సంతరించారు? ఏ పుస్తకాలు చదివి ఏ లైబ్రరీకి వెళ్ళి ఋషులు సాధువులు వేదాలు సంతరించారు? ఒక అంతరాత్మ ప్రబోధం, ఒక అంతర దృష్టితో సాధించారు అవన్నీ కూడా. అంత అత్యున్నతమైన స్థాయికి విద్యార్థి వెళ్ళాలి, అలా వెళ్ళేటట్టు ఉపాధ్యాయుడు చెయ్యాలని చెప్పాడు. కానీ పుస్తకాలు చదవడం వల్ల ఆబ్జెక్టు విడుదల చదవడం వల్ల ఎవరైతే సర్వేపల్లి రాధాకృష్ణ ఈరోజున ఉపాధ్యాయ బోధనా పద్ధతులు ఏ విధంగా ఉన్నాయంటే ఒక పాయింట్కి ఇంకో పాయింట్ యాడ్ చేయడం, తర్వాత ఒక లేకుండా ఒక పాయింట్ ఇంకో పాయింట్ యాడ్ చేయడం, ఒక పాయింట్ ఇంకో పాయింట్ యాడ్ చేయడం. వాళ్ళు ఆలోచించిన విలువలేంటి, మనం బోధిస్తున్న విలువలేంటి? టీచింగ్ ఫ్యాకల్టీని అడుగుతున్నాను, సమాజంలో టీచర్స్ అడుగుతున్నాను అంటున్నాను. వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణ ఆలోచించిన స్థాయి ఏంటి, మనం చూసినటువంటి మెట్లే గౌతమ బుద్ధుడు యొక్క గుణం పేరేంటి, కుక్కపిల్ల పేరేంటి, ఇదే ఆలోచన ధోరణి, ఇదే ఆలోచన ధోరణిలో చెప్తున్నాను తప్పిదే. దానిలో ఎటువంటి మార్పు లేకుండా పోతుంది. అధ్యాపక వృత్తిలో తలమాలికమైన సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చెప్పారు పాఠం అనేది ఎవరికి తెలియకపోవడం ద్వారా కంపేర్ టు రిలీజియన్స్ అండ్ ఫిలాసఫీ ఎందుకు ప్రపంచ మతాల మధ్య తులనాత్మక అధ్యయనం. ఆయన మనసు మీద ఎవరి యొక్క ప్రభావం ఉందో తెలుసా? ఇన్ఫ్లుయెన్స్ ఉందో తెలుసా? ఎవరి ప్రభావం ఉంది ఆయన మనసు మీద? ప్రపంచ తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లాటో, హెగెల్, జూమా, కాంటే, కాంట్, అదైతే వాళ్ళందరి ప్రభావం ఉంది ఎవరి మీద? వివేకానంద్ ఎవరి మీద? సర్వేపల్లి రాధాకృష్ణ మీద. అద్వైత సిద్ధాంతాన్ని ఎవరైతే బోధించారో వాళ్ళందరి యొక్క ప్రభావం ఉంది ఎవరి మీద? సర్వేపల్లి రాధాకృష్ణ మీద. ఈ అద్వైత సిద్ధాంతంలో ఆయన ప్రపంచానికి పరిచయం చేసింది దేని గురించి అంటే భారతదేశం గురించి పరిచయం చేశాడు. తెలియనటువంటి పాశ్చాత్యవేత్తలకి భారత గొప్పతనాన్ని పరిచయం చేశాడు. భారతీయ మతం అంటే ఏంటో చూపించాడు ఎవరికి? పాశ్చాత్య ప్రపంచాన్ని. అది అధ్యాపకుడిలో ఉండాల్సిన లక్షణం. అధ్యాపకుడిలో ఉండాల్సిన లక్షణం బోధనా స్థాయిని పెంచాలి, కానీ సమాచార విస్తృతులు పెంచడం కాదు. సమాచారం ఎవడైనా తెలుసుకుంటాడు. బోధనా స్థాయి దాని లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి. అటువంటి ఉన్నతమైన లక్ష్యాలు తీసుకెళ్తే విద్యార్థి వాడికి వాడే డెవలప్ అయిపోతాడు. విలువతో కూడిన సమాజాన్ని ఉపాధ్యాయులు ఎందుకు నిర్మించలేకపోతున్నాడంటే ఆ విలువలంటే ఆ ఉపాధ్యాయుడికి తెలియకపోవడం వల్ల. దేర్ ఇస్ ద నీడ్ ఫర్ టీచింగ్ ద టీచర్, దేర్ ఇస్ ద స్కోప్ ఫర్ టీచింగ్ ద ట్రైనర్. ఉపాధ్యాయుడికి పాఠాలు బోధించాల్సిన అవసరాలు ఈ రోజు సమాజంలో ఉంది. రీఓరియంటేషన్ జరగాలి, రీఓరియంటేషన్ జరగాలి, పునరావృతం కావాలి. దానికి ఉపాధ్యాయ వృత్తికి ఈ రోజు అవసరం ఉంది. అదవుతుందా? సమాచారాన్ని పెంచుకోవడం కాదు కావాల్సింది, దాని లోతు సరైనటువంటి లోతు ఇవ్వగలగాలి. ఒక సార్థకత తీసుకురావాలి సబ్జెక్ట్. అలా తీసుకొచ్చినప్పుడే ఆ సబ్జెక్ట్ లో పరిపూర్ణమైనటువంటి వ్యక్తులు అవుతారు. ఎవరు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎప్పుడైనా సరే ఒక మహనీయుడి గురించి మాట్లాడేటప్పుడు ఆ మహనీయుడు భారతీయ సాంప్రదాయానికి చేసింది ఏంటి, అందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని ఒక చిన్న ప్రయత్నం అయినా సరే చెయ్యాలి. అంతేగాని ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు జన్మించాడు అన్ని కాదు.
ప్రెసిడెన్సీ కాలేజ్ లో పాఠాలు చెప్పాడు ఆయన, కోల్కతా యూనివర్సిటీ లో పాఠాలు చెప్పాడు ఆయన, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో పాఠాలు చెప్పాడు ఆయన. దాని గురించి అది విషయం ఏం కాదు. ఏం చేశాడు భారతీయ తత్వ శాస్త్రానికి తత్వ దర్శనానికి ఆయన చేసినటువంటి కృషి ఏంటో తెలుసుకోవాలి. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే గొప్ప గ్రంథం రాశాడు. ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే గొప్ప గ్రంథం రాశాడు. ఏంటది ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, చాలా గొప్ప గ్రంథాలు. ఆది శంకరాచార్య చేసిన ప్రయత్నం చేశాడండి ఎవరండి తెలుసా, ఇది హిందూ వేదాంతానికి తెలియని విషయం. ఆది శంకరాచార్య ఏ ప్రయత్నం చేశాడు తెలుసా, హిందూ మతంలో అత్యుతమైన పుస్తకాలు ప్రస్తావనలు ఏమంటారు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు, దశోపనిషత్తులు, ఈ మూడు ఎవరు పిలవాలి, ప్రస్తావనలు, మోక్షానికి మార్గాలు మూడు పుస్తకాలు ఏంటవి, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, దశోపనిషత్తులు. వాటి మీద వ్యాఖ్యానం రాశాడు ఆది శంకరాచార్య 8వ శతాబ్దంలో. అదే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు ఎవరంటారు. నిరంతరాయంగా కొనసాగుతున్న భారతీయ సనాతన స్రవంతిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాడు, జీవనదిన చేశాడు ఎవరంటాయన, సర్వేపల్లి రాధాకృష్ణ. ఒక టీచర్ గా, ఒక దార్శనికుడు, ఒక తత్వవేత్త, మార్గాలు చూపించే వెలుగురేక, అది ఉపాధ్యాయులందరికీ కూడా స్ఫూర్తిదాయకుడు, గుండెల్లో నింపుకోవాల్సినటువంటి స్ఫూర్తిదాయకుడు. ఏమని మంచి టీచర్ పేదరికం జన్మించాడు కాదు, ఆయన రాసిన పుస్తకాలను చదివే ప్రయత్నం ఉపాధ్యాయులు చేయాలి, ఒక్కరోజైనా చేయాలి. ఆయన రాసిన పుస్తకాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అది మన లైబ్రరీస్ లో పెట్టుకోవాలి. అది మన లైబ్రరీస్ లో మనం భగవద్గీత, బైబిల్ ఎలా చదువుతామో, పురాణం ఎలా చదువుతామో, ప్రతి ఉపాధ్యాయుడు కూడా హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే కూడా పుస్తకాలు చదవాలి. అప్పుడు ఆయన ఐడియలిజం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, దాని వల్ల పరిమితులు ఏంటో మనకు అర్థమవుతాయి. అప్పుడే ఆయన తత్వాన్ని కానీ ఆయన దర్శనాన్ని కానీ అర్థం చేసుకుని విచార లోకానికి అందించగలుగుతాం. నిజంగా ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.